కలిసి రాము ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పర్యాటకుల సందడి జోరు హోరెత్తిపోతోంది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు గేట్లెత్తారు అధికారులు. నీటిని దిగువకు వదిలే సుందర దృశ్యాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. అయితే ప్రాజెక్టు దగ్గర మరో విశేషం భోజన ప్రియులను కట్టిపడేస్తోంది. రొటీన్ ఫుడ్తో రుచి కోల్పోయిన వారికి ఇక్కడి చేపల కూర స్పెషల్గా మారింది. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమళ్ల గ్రామంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దగ్గర పర్యాటకుల సందడి నెలకొంది. వారం రోజులుగా ఎగువ నుంచి కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. దాంతో జూరాల ప్రాజెక్టులోని 15 నుంచి 18 గేట్లను ఎత్తి సుమారు 150,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో ఈ ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారులకు కూడా ఉపాధి కూడా పెరిగిపోయింది. ఐస్ క్రీంలు, చిరుతిండ్లు, మిర్చి బజ్జీలు ఇలాంటి వ్యాపారాలతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్న స్పెషల్ చేపల కూర భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా చేపలు తినాలంటే ఫ్రెష్గా దొరకవు. ఎక్కడో పట్టి ఐస్ బాక్సుల్లో కుక్కి తరలించి అమ్ముతారు. అవి రుచికరంగా ఉన్నా ఫ్రెష్ అన్న ఫీలింగ్ మాత్రం కలగదు. కానీ జూరాల దగ్గర మాత్రం తాజా చేపల కూర లభిస్తోంది. నదిలో వలలు వేసి అప్పటికప్పుడే పట్టి తెచ్చిన చేపలు ఇక్కడ పుష్కలంగా లభ్యమవుతాయి. అంతేకాదు, వాటిని అక్కడే వండి ఇచ్చేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ప్రత్యేక గుడారాలు వేసుకుని చేపల కూర మనకు కావలసిన విధంగా వండి ఇస్తారు. రెడీమేడ్ మసాలాలు కాకుండా ప్రత్యేకంగా మసాలాలు రూపొందిస్తారు. అలాంటి మసాలాలు దట్టించి ఫిష్ కర్రీ కావాలన్నా, ఫిష్ రోస్ట్ కావాలన్నా క్షణాల్లో రెడీ చేసి ఇస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. మార్నింగ్ 8:00 స్టార్ట్ అయ్యాను. 12:30 అయింది ఇక్కడికి రావడానికి. సో జూరాల ప్రాజెక్ట్ చూడడానికి వచ్చాము. సో ఇక్కడ చేపలు చాలా బాగుంటాయని, చేపలు చేపల పులుసు అండ్ చేపల ఫ్రై చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ టేస్ట్ చేసాము. చాలా బాగున్నది. సో ఎవ్రీవన్ కమ్ అండ్ సీ ద టేస్ట్ ఆఫ్ జూరాల ప్రాజెక్ట్. అందుబాటు ధరల్లోనే రుచికరమైన చేపల కూర లభించడంతో భోజన ప్రియులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ చేపలు మాత్రం చాలా ఫేమస్ ఉంటుంది. ఫ్రై కానీ, పులుసు కానీ, ఏదైనా కానీ ఫేమస్ ఉంటుంది. ఇక్కడ బాగా టేస్ట్ బాగుంటుంది. ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా అందిస్తున్నాను. నేను బొచ్చ, రవ్వ, పామ్ చేప, బంగారు తీగ, ఫామ్లెట్ టేస్ట్ బాగున్నాయి సార్. మై రాయచూర్ సే ఆయా హూ ఇధర్ డ్యామ్ దేఖ్నే కే లియే. బహుత్ అచ్చా సీన్ రహతా ఇధర్ దేఖ్నే కే లియే. ఔర్ ఇధర్ మచ్చి భీ బహుత్ అచ్చీ మిల్తీ హై. తో మహబూబ్ భాయ్ బోల్ కే ఆయే అప్నే తో బహుత్ అచ్చా మచ్చి బనాతే హో. తో ఉసీ ఖానే కే లియే ఆయే, ఎంజాయ్ కర్నే లియే. లైవ్ ఫిష్ ను ప్రాజెక్టు దగ్గర కొనుగోలు చేసి ఇక్కడ వంటవారికి అప్పగిస్తే చాలు, క్షణాల్లో రుచికరమైన చేపల కూర సిద్ధం చేస్తారు. చాలా దూరంకి వస్తారు, చాలా మంది వస్తారు. చాలా ఇక్కడ జాతర లాగానే జరుగుతుంది. వచ్చి రుచికరంగా చేస్తున్నాం కాబట్టి ఇంత జనాలు వస్తున్నారు, తిని పోతున్నారు. ఇక్కడ బొచ్చ, కొర్రమీను, బంగారు తీగ, పాంప్లేటు, రవ్వు. మేము కేజీకి 60 రూపాయలు తీసుకుంటాం సార్. తాజా చేపలు తక్కువ ధరకే ఇక్కడ లభ్యమవుతాయి. చేప రకాన్ని బట్టి కిలో చేప 100 నుంచి 250 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఏ రకం చేపనైనా రుచికరంగా వండుతారు. పులుసు, ఫ్రై, రోస్ట్ మనకు కావలసిన టేస్ట్ లో నోరూరించే చేపల కూరను సిద్ధం చేస్తారు. జూరాల ప్రాజెక్టు దగ్గర చేపలు ఫ్రై చేస్తున్నాము. ప్రేక్షకులు ఎక్కువగా వస్తున్నారు. మేము డైలీ ఒక 100 కేజీల దాకా ఫ్రై కానీ కర్రీ కానీ చేస్తాం. ఇక్కడ దొరికే చేపలు బొచ్చ, రవ్వు, కొర్రమీను ప్లస్ దూబొచ్చలు ఏవైనా దొరుకుతాయి ఇక్కడ. మేము మాత్రం కేజీకి 60 రూపాయలు ఫ్రై చేసి ఇస్తాము. అయితే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావాలంటే జూరాల ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
చేపలు చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో పర్యాటక కేంద్రంగా ఇన్ని రోజులైనా కూడా ఈ డ్యామ్ ఒక పర్యాటక కేంద్రంగా కూడా గవర్నమెంట్ అనేది గుర్తిస్తలేదు. ఇన్ని సంవత్సరాలైనా ఓన్లీ ఓన్లీ పుష్కరాలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఉంది ఏదైనా కాస్త కూసో కొంచెం అవి కంప చెట్లు కానీ అవి కానీ ఇవి కానీ ఇది చేపిస్తారు, రోడ్లు వేపిస్తారు, తర్వాత మళ్ళీ దీనికి పట్టించుకునే నాటకుడు ఎవరు లేరు. మాపై ఈ డ్యామ్ మీద కొంచెం ఇది చేసి జూరాల ప్రాజెక్ట్ అనేది గుర్తింపుగా రావాలంటే దీన్ని పర్యాటక కేంద్రంగా ఇది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. జూరాలకు పర్యాటకుల తాకిడి రోజు మామూలే అయినా సండే మాత్రం భారీగా తరలివస్తారు. అదే స్థాయిలో ఇక్కడి చేపల కూరకు గిరాకీ ఉంటుంది.